డెస్క్టాప్ కంప్యూటర్లో ఉపయోగించే ర్యామ్ సైజులో అంత పెద్దగా ఎందుకు ఉంటుంది? అలాగే మనం రోజు యూజ్ చేసే మన స్మార్ట్ఫోన్లో ఉండే ర్యామ్ సైజులో అంత చిన్నగా ఎందుకు ఉంటుంది? వీటి మధ్య అసలైన తేడాలేంటి? ఇవి అలా ఎందుకుంటాయో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు ప్రవీణ్ మీడియా, నేను మీ ప్రవీణ్ కుమార్. మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలోని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఫస్ట్ డెస్క్టాప్ కంప్యూటర్ ర్యామ్ గురించి మాట్లాడదాం. డెస్క్టాప్ కంప్యూటర్ ర్యామ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం స్పీడ్ని కన్సిడర్ చేయాలి. సో నార్మల్ డెస్క్టాప్ కంప్యూటర్ ర్యామ్లో స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు మన స్మార్ట్ఫోన్లో ఉండే ర్యామ్. ఇప్పుడు స్పీడ్ ఎక్కువగా ఉంది, స్పీడ్ ఎక్కువగా ఉంది అంటే అది పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. స్పీడ్ అంటే ఏం లేదు, క్లాక్ స్పీడ్ అన్నమాట. ఆ ర్యామ్ ఏదైతే ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుందో ఆ క్లాక్ స్పీడ్, అది ఎక్కువగా ఉన్నప్పుడు అది పవర్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. ఆ పవర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అంటే అది హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆ హీట్ని మొత్తం డిసిపేట్ చేయాలి. డిసిపేట్ చేయకుండా అది సింగిల్ ఐసీ యూజ్ చేసి ఆ హీట్ అనేది ఓవర్ అయిపోయింది అనుకోండి, అది దాని కరెక్ట్ ఫుల్ పర్ఫార్మెన్స్లో అది పనిచేయదు. సో అందుకోసమని అది హీట్ అనేది స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఈ 8 GB ర్యామ్ని సింగిల్ ఐసీ లాగా డిజైన్ చేయకుండా దాన్ని మల్టిపుల్ ఐసీ లాగా చేస్తారనమాట. సో మల్టిపుల్ ఐసీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 GB, టిపికల్ 8 GB ర్యామ్, దాంట్లో ఒకవైపు 8 ICలు ఇంకొక వైపు 8 ICలు ఉంటాయి, ఒక్కొక్కటి 512 MB ర్యామ్ అనమాట. సో ఇవన్నీ కలిపి మనకి 8 GB ర్యామ్గా సేమ్ ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి కంప్యూటర్లో కనెక్ట్ చేసినప్పుడు 8 GB ర్యామ్గా చూపిస్తుంది. సేమ్ అది పర్ఫార్మెన్స్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇది ఇంత పెద్దగా ఉంటుంది చూడండి. దీంట్లో ఇన్ని ఐసీలు ఎందుకు యూజ్ చేశారంటే ఇవన్నీ ఈక్వల్గా షేర్ చేసుకొని ఆ పవర్ అనేది ఏదైతే హీట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ హీట్ అనేది డిసిపేట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది అనమాట. సో అందుకోసం ర్యామ్ అనేది పెద్దగా ఉంటుంది. డెస్క్టాప్ కంప్యూటర్ ర్యామ్స్ అనేవి అందుకోసం పెద్దగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ డెస్క్టాప్ కంప్యూటర్ ర్యామ్స్కి కావాల్సినంత పవర్ అనేది అన్లిమిటెడ్గా మనకు పవర్ అనేది అది ఎంత దాని స్పెసిఫికేషన్ తగ్గట్టుగా అది ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుందో అంత పవర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎట్లా అవైలబుల్గా ఉంటుంది అంటే దీనికి మనం కంప్యూటర్కి మనం సపరేట్గా పవర్ సప్లై యూజ్ చేస్తాం కాబట్టి దానికి కావాల్సినంత పవర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి దాని మ్యాక్సిమం పర్ఫార్మెన్స్తోనే పనిచేయడానికి అయితే వీలుంటుంది మనకు డెస్క్టాప్ కంప్యూటర్లో. సో అందుకోసమని ఆ ర్యామ్ స్టిక్స్ అనేవి పెద్దగా ఉంటాయి. స్మార్ట్ఫోన్లో చూసినట్లయితే ర్యామ్ 16 GB ర్యామ్ తీసుకున్నా ఒకే ఐసీలో ఉంటుంది. 1 GB ర్యామ్ తీసుకున్నా, 2 GB ర్యామ్ తీసుకున్నా, మీరు ఎంత ర్యామ్ తీసుకున్నా కానీ ఫోన్లలో 16 GB ర్యామ్ ఉందన్నా సరే అది ఒకటే ఐసీలో ఉంటుంది అనమాట. ఇది ఎలా పాసిబుల్ అయిందంటే ఇప్పుడు నేను DDR4 DDR5 అని చెప్పిన DDR4 DDR5 అనేవి ఆ మెమరీ కొత్త స్పెసిఫికేషన్. DDR5 అనేది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ర్యామ్ అనమాట. అయితే ఇప్పుడు అదే ర్యామ్ని అదే డిడిఆర్ ర్యామ్ని ఫోన్లో కూడా యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇది లోవర్ వెర్షన్ అనమాట, లోవర్ పవర్ వెర్షన్. ఇది ఎల్పీ అంటే లో పవర్ వెర్షన్ అనమాట. లో పవర్ ఎల్పీ అంటే ఎల్పీ DDR4 కానీ ఎల్పీ DDR5 ర్యామ్ కానీ ఇప్పుడు ఫోన్లలో యూజ్ చేస్తారు అనమాట. సో లో పవర్ అనగానే ఏంటి, అది లో పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే అది లో హీట్ని జనరేట్ చేస్తుంది, చాలా తక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది. ఆ తక్కువ హీట్ జనరేట్ చేయడానికి నీకు అసలు తక్కువ హీట్ కాదు, చాలా తక్కువ హీట్ అనేది జనరేట్ చేస్తుంది. సో మనకు అక్కడ సర్ఫేస్ ఏరియా అనేది చాలా తక్కువ అవసరమవుతుంది. సో తక్కువ అవసరమవుతుంది అంటే మనం డెస్క్టాప్ ర్యామ్లో యూజ్ చేసినట్టుగా 8-9 ఐసీలు యూజ్ చేసి ఇట్లా పవర్ డిసిపేట్ చేయాల్సినంత అవసరం అయితే దీంట్లో ఉండదన్నమాట. సో అందుకే సింగిల్ ఐసీలోనే 8 GB మెమరీని ఇంటిగ్రేట్ చేసేస్తారనమాట. సో ఒకటే ఐసీలో 8 GB మెమరీని తయారు చేసేస్తారు. సో దాన్నే మనకి ఫోన్లో యూజ్ చేస్తారనమాట. సో దాని స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక ఫోన్ని కొనడానికి వెళ్ళినప్పుడు మీరు ర్యామ్ స్పీడ్ అనేది స్పెసిఫై చేయరు. నాకు ఈ ఫోన్ కావాలి, దాంట్లో ర్యామ్ ఇంత స్పీడ్ ఉండాలి అనేది మాత్రం మీరు స్పెసిఫై చేయరు. అది మ్యానుఫ్యాక్చరర్ కూడా చెప్పరు, అది మీరు అడగరు అసలు. అది ఎందుకంటే అది మనం పట్టించుకోమన్నమాట. దాని స్పీడ్ అనేది మన ఆల్రెడీ మన ఫోన్లో ఉన్న ప్రాసెసర్కి తగ్గట్టుగా దాని స్పీడ్ అనేది ఆల్రెడీ ఆప్టిమైజ్ చేసి ఉంటుంది. సో మనం అది పట్టించుకో. ఓన్లీ మనం కెపాసిటీ అడుగుతాం, ర్యామ్ కెపాసిటీ 8 GB 4 GB 6 GB అనేది మాత్రమే అడుగుతాం. ఎందుకు అంటే మనం మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేసినప్పుడు, మల్టిపుల్ గేమ్స్ ఒకసారి లోడ్ చేసినప్పుడు మనకు ర్యామ్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. కంప్యూటర్లోనైనా అంతే, మన ఫోన్లోనైనా అంతే. మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేసినప్పుడే ర్యామ్ అనేది దాని పనితనం అనేది చూపిస్తుంది అనమాట. కాకపోతే ఆ ర్యామ్ స్పీడ్ అనేది కంప్యూటర్లలో ఎక్కువగా ఉంటుంది, మన స్మార్ట్ఫోన్లో తక్కువగా ఉంటుంది, అంతే తేడా. స్టోరేజ్ మాత్రం 8 GB అంటే 8 GB, దాంట్లో 8 GB అయినా 8 GB అంతే అనమాట. ఇది లో పవర్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది సింపుల్, ఏం లేదు, మనం ఆల్రెడీ బ్యాటరీ మీద యూజ్ చేయాలి కదా, మన ఫోన్ మొత్తం బ్యాటరీ మీద రన్ అవుతుంది కాబట్టి అన్ని లో పవర్లోనే ఉంటాయి. మనం ఓన్లీ మన టాపిక్ ర్యామ్ కాబట్టి నేను ర్యామ్ గురించి చెప్తాను, ర్యామ్ లో పవర్లో పనిచేయాలి కాబట్టి. సో అది మన అది సైజులో చిన్నగా ఉంటుంది అనమాట, హీట్ అనేది ఎక్కువ జనరేట్ చేయదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ ర్యామ్ని ప్రాసెసర్ పైన స్టాక్ చేస్తారనమాట, ప్రాసెసర్ పైన పెడతారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్లలో కెమెరాలు అవి ఇవి ఎక్కువ ఉండడం వల్ల మదర్ బోర్డుకి స్పేస్ అనేది చాలా తగ్గిపోయింది. సో మదర్ బోర్డు స్పేస్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందులాగా ప్రాసెసర్ దాని పక్కన ర్యామ్ దాని పక్కన ఫ్లాష్ స్టోరేజ్ని పెడితే ఏమవుతుందంటే ఆ స్పేస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది. సో అందుకోసం మనం ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాసెసర్ పైనే ర్యామ్ని సోల్డర్ చేసేస్తారు అనమాట. సో
అట్లా ఇప్పుడు అన్ని వచ్చే ఫోన్లలో అలానే ఉందన్నమాట. సో ఇది చాలా ఓన్లీ ప్రాసెసర్ పట్టే ప్లేస్లోనే మనకి ర్యామ్ కూడా ఉండిపోతుంది అనమాట. కొన్ని గేమింగ్ ఫోన్లలో మనకి ఎక్కువ హీట్ వస్తుంది కాబట్టి వాటి కోసం వేపర్ ఛాంబర్స్ అట్లాంటివి యూజ్ చేస్తారు. సో అవన్నీ సపరేట్గా ఉంటాయి. అది కాకపోతే సేమ్ దేంట్లోనే ఒకటే సింగిల్ ఐసీ ఉంటుంది. ఎంత జీబీ ర్యామ్ ఉన్నా సరే సేమ్ ఐసీ అనేది ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కంప్యూటర్లో ర్యామ్ స్టిక్ ఎందుకు పెద్దగా ఉంటుంది, ఫోన్లలో ఎందుకు తక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మీ ఫోన్లో ఎంత ర్యామ్ ఉందో నాకు చెప్పండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియో కోసం ఏమైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.